सो माई सेल्फ साई कृष्ण अनंतपुर जेएनटी स्टूडेंट ने ओके मैं प्रभाकर सार गुरिंचि नेनु मात्लाडालनि वच्चि अडिगानु इक्कड अडिगि मात्लाडुतुन्नानु सो वेरी गुड मीरु अनंतपुर टाउन लो तिरुगुतू उंटारुगा इप्पुडु रैल्वे स्टेशन दग्गर कानी ए फ्लैओवर दग्गर कानी किंद पोते मीरु ग्रीन कलर गा इमेजलन्नी चूसारा अन्नी पेंट चेयबडि उन्नायि యాప్స్ అని ఐడియా ఉందా? మనం అండర్ పాస్ బ్రిడ్జ్ కింద వెళ్తుంటే అటువైపు గ్రీన్ గా ఇటువైపు గ్రీన్ గా ఇమేజ్ అన్ని కనబడుతుంది కదా, అది మన అనంతపూర్ని. నేను అనంతపూర్లో తిరుగుతున్నప్పుడు నేను ఒక మంచి సిటీలో తిరుగుతున్నాను, ఒక క్లీన్ సిటీలో తిరుగుతున్నాను అనే ఫీల్ తెప్పించినందుకు మన ఎమ్మెల్యే గారికి ఒకసారి క్లాప్స్ ఓకే. అండ్ ఎలక్షన్స్లో మన పార్టీ రాగానే వెంటనే చిన్న వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ యాజ్ ఎ యూత్, వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. సి ఒకసారి ఎంత డ్రాస్టికల్ చేంజ్, అవునా? అన్ని ఇరిగిపోయాయా మధ్యలో డివైడర్స్, అవునా? అవన్నీ నిలబెట్టి ఉన్నారా? అవునా కదా, మధ్యలో మెటల్ రింగ్స్ ఉండేవి కదా డివైడర్స్, అన్ని ఇరిగిపోయాయి. ఎంత క్లీన్గా విత్ ఇన్ 1 ఇయర్ 1.5 ఇయర్ అనంతపూర్ సిటీ ఇప్పుడు ఎలాగుంది, దానికి ఎవరు కారణం కదా? రైట్. సో ఒకసారి క్లాప్స్. ఎందుకు అంటే తను గెలిచాను కదా నాకేమేమి సైలెంట్గా ఉంటే ఇలా ఉండదు కాదు. హీ సచ్ ఎ డెడికేటెడ్ గాయ్ యాజ్ ఎ యూత్, నా రిక్వైర్మెంట్ ఇది ఓకేనా? సో అలాంటి వాళ్ళు మనకి మళ్ళీ మళ్ళీ కావాలి. గాట్ ఇట్? సో హీస్ నో ఎల్డర్ నాట్ యంగ్, కానీ అతను పవర్లోకి రాగానే పని ఎలా చేస్తారు తెలుసా? ఒక 25 ఇయర్స్ అబ్బాయికి, ఒక 20 ఇయర్స్ అబ్బాయికి ఎమ్మెల్యే పదవి ఇస్తే కళ్ళ గంటంటే అది చేస్తా ఇది చేస్తా అని అలా చేశారు మన సార్. గాట్ ఇట్? మనం ఎంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తే సార్ మనకి అన్ని చేస్తాడు. గాట్ ఇట్ సార్? నా రిక్వైర్మెంట్ మీరు మాట్లాడండి, మీరు మంచి వక్త అని మాకు తెలుసు. యూత్ కోసం, మన అనంతపూర్ యూత్ కోసం. క్లాప్స్ తీసుకోండి. ఉండండి. Claps. Sir. In my delegate question. ఇంపాక్ట్ అనేటువంటి ఒక ఫోరమో ఆర్గనైజేషనో ఓ వేదిక ద్వారా మిమ్మల్ని అందులో మీతో పాటు నన్ను కూడా భాగస్వామ్యం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం చేసిన నిర్వాహకులని ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఉదయం లేచి మన అందరం కూడా బిజీ, పొద్దున్న లేచి తల్లిదండ్రులతో వాళ్ళ కుటుంబం కోసం ఉద్యోగమో వ్యాపారమో ఇతరత్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టి వాళ్ళు బిజీగా ఉంటారు. అదేవిధంగా విద్యార్థులు మరి పాఠ్యాంశాలు పుస్తకాలు ఉంటాయి మోయలేనటువంటి ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు, అవి ఒక పక్క. తర్వాత అన్నిటికంటే ఇతరత్ర విషయాల మీద మనం ఎక్కువగా మన సమయాన్ని కేటాయిస్తాం. పక్కింటోడు ఏం చేస్తున్నాడు, ఎదిరింటోడు ఏం చేస్తున్నాడు, అసలు రష్యా ఏమింది, అమెరికా ఏముంది, చైనాలో ఏం జరుగుతోంది, అవి రాజకీయాలే అభివృద్ధి గురించి మాట్లాడడంలా మన ఇంటి పొరుగులో పొరిగింటోడు ఏ విధంగా ఉన్నాడు, మన పక్కిళ్ళలో శుభ్రత ఉందా లేదా, మన ఇంట్లో శుభ్రత లేదా, ఇలాంటి వేటికంటే ఇతరత్ర విషయాల మీద దృష్టి పెట్టేటువంటి సందర్భంలో మనందరిలో కూడా చైతన్యం కలిగించడానికి, అదేవిధంగా మనలో ఉన్నటువంటి భావాల్ని మరింతగా వెలికి తీయడానికి ఈ యొక్క వేదిక దోహదపడుతుంది. ఈ నిర్వాహకుల్ని నేను ప్రత్యేకంగా ఒక పౌరుడిగా శాసనసభ్యుడిగా కాదు నేను అభినందిస్తున్నా, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. తర్వాత వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ గంప నాగేశ్వరరావు గారు కానీ ఇతరత్ర వక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత గాథలు, జీవితంలో అనేకమైన ఆటుపోట్లు, వాళ్ళ అనుభవాల్ని అన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఈ సమాజంలో ఉండేటువంటి అనేక విషయాల పట్ల అవగాహనని పెంపొందించుకొని అది ఆ యొక్క మేధస్సు, ఆ విజ్ఞానం అలాంటివన్నీ కూడా వాళ్లలోనే అణగారకుండా ఇతరులు కూడా పంచిపెట్టాలనేటువంటి మంచి లక్ష్యంతో ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి సదస్సు నిర్వహించిన వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఒక పౌరుడిగా, దేశ పౌరుడిగా నేను అభినందిస్తూ
కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా మరి నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒకటి అనిపించింది, మీలో కాదు చైతన్యం రావాల్సింది, రాజకీయ నాయకుల్లో చైతన్యం కావాలా. నేను అదే ఉద్దేశంతో నగరపాలక సంస్థలో మొన్న ఎంప్లాయర్స్ని కార్పొరేటర్ని, కార్పొరేటర్ ఆదినారాయణ గారు ఇక్కడే ఉన్నాడు, నేను అందరికీ చెప్పాను ఊరు బాగుచేద్దాం, మీలో ఫస్ట్ మార్పు రావాలని. ఆర్డీటీ ఎకాలజీ సెంటర్లో మల్లారెడ్డి గారి సమక్షంలో శాస్త్రి గారు కూడా వచ్చారు, ఉన్నారా శాస్త్రి గారు ఇక్కడ, శాస్త్రి గారు కూడా వచ్చారు. నేను పట్టాభిరామ గారిని కూడా అనేకసార్లు అనంతపురంలో అనేక కార్యక్రమాలకి మీ గురువు గారిని కూడా పిలిపించాం, ఆయన కోసం కూడా ట్రై చేశాను. ఆ రోజు కూర్చోబెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ లంచ్ పెట్టి వాళ్ళందరినీ కూడా కొంత మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేశాం. మారారా లేదనేది కాదు, కానీ ప్రయత్నం అయితే నేను చేశాను. ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇంపాక్ట్కి ఈ మొత్తం మన నగరంలో ఉన్న కార్పొరేటర్ని, రాజకీయ నాయకుల్ని, ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనే అభిప్రాయం ఉంది. వాళ్ళని కూడా మార్పు తీసుకుని వద్దాం. తర్వాత ముఖ్యమంత్రి గారు అననిత్యం నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్తూ ఉంటాడు. నేను నిజంగా ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయి ఇంపాక్ట్ ద్వారా నాకు కూడా ఆలోచనలు ఉన్నాయి. అంటే ఇలాంటి వేదికల అవసరం, మనుషుల్లో పరివర్తన అవసరం. మనం ఏది పని చేయాలన్నా నేనేంటంటే, చాలామంది మనం అనుకుంటుంటాం నేను చాలా ఉన్నత స్థితికి ఎదగాలేని. ఉన్నత స్థితికి ఎదగాలంటే చాలా మంచి ఆలోచన, మంచి ఆశయం, దానికి కఠోరమైన శ్రమ అన్నీ కూడా అవసరం. కానీ నా ఉద్దేశంలో ఉన్నత స్థాయికి ఎదగాల ఎవడైనా ఎదగచ్చు, వాడు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు. సమాజాన్ని, సామాజిక విధ్వంసానికి దోహదపడే ప్రతి వ్యక్తి కూడా చాలా కోట్లు, వందలు వేల కోట్లు సంపాదించే వాళ్ళని కూడా చూస్తున్నాం. అది ఉన్నత స్థితి కాదు, ఉన్నత స్థాయి ఎదగడం కాదు, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనం ఎదగాలని చెప్పి కోరుకోవాలి. మనందరం కూడా గొప్ప వాళ్ళంతా కూడా గొప్ప మనసు ఉంటుందని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఆలోచించుకోకూడదు. కారణం ఏంటంటే వ్యక్తిత్వం అనేది వేరు, ఆ వచ్చేటువంటి అవకాశాలు వేరు. చాలామంది చూస్తుంటాం మనం, అతను అనవసరంగా మొన్న బాగున్నాడు, మొన్నటి వరకు మా స్థితిలో ఉన్నాడు, అమాంతంగా పైకి ఎదిగిపోయాడు అని. అంటే పైకి ఎదిగిపోయాడంటే వందలో వేలో కోట్లు సంపాదించి ఆ ఆర్థికమైనటువంటి పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితినే మనం తీసుకుంటున్నాం తప్ప, సమాజంలో మనతో పాటు సహజీవనం చేసేటువంటి వ్యక్తి, సగటు మనిషి చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా ఆదర్శంగా తీసుకోవాలనే ఆలోచన మనందరిలో కూడా రావాలి. అది వచ్చినప్పుడే ఆ మానవత్వం కానీ దాతృత్వం కానీ మనలో వెలుగొందినప్పుడే సమాజానికి మనం దోహదపడతాం. అది అందరూ కూడా అలవరుచుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా భవిష్యత్తులో చాలామంది చూస్తుంటాం చిన్నప్పటి నుంచే, అంటే చిన్నారుల్లో కొదులు వేయడంలో కూడా చాలా అవసరం. అనేక విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి గంపానాశ్వరరావు గారు కానీ ఇంకెవరైనా కానీ, మన జీవితంలో అనేకమైనటువంటి విషయాల పట్ల మన అనుభవాలు, మనకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఆటుపట్ల వల్ల మనలో పరివర్తన అనేక సందర్భాల్లో కూడా వచ్చింటాయి. దాన్ని మనందరం కూడా ఒకసారి వెనక్కి తీసుకుంటే మన అనుభవమే మనకు మంచి గుణపాఠం, అదే మనల్ని మంచి మార్గంలో నడవడానికి దోహదపడుతుందని చెప్పి నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. అనేక విషయాల పట్ల మనం ఇంకా అవగాహన పెంచుకోవాలి. పెంచుకుంటూ ఉన్నప్పుడు దానికి పుస్తకాల, ఇలాంటి వేదికల రకరకాలుగా ఉపయోగపెడుతున్నప్పటికి కూడా అన్నిటికంటే ముఖ్యం స్వామి వివేకానంద చెప్పినట్టు మన ఆత్మే మనకు అందరికన్నా మంచి గురువు. ప్రతిసారి మనం మన సోల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు పడుకునే లోపల నేను ఎంత మంచి చేశానో, ఎంత చెడు చేశానో, ఇతరులు ఎవరినన్నా హట్ చేశానా, లేదా ఎవరినన్నా దోచుకున్నామా, లేదా ఇలాంటి వాటి పట్ల మనం ప్రత్యేకంగా మనం ప్రశ్నించుకుంటే తప్పకుండా మనకు అక్కడే సమాధానం దొరుకుతుంది. దాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలి. మీరు చాలామంది ఉంటారు ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థినిలు కానీ విద్యార్థులు కానీ, మేము కూడా సమాజానికి ఇక్కడున్న పెద్దలంతా కూడా, ఇక్కడున్న వృద్ధులంతా కూడా, మరి అదేవిధంగా వివిధ రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా, ఒకప్పుడు మేము కూడా విద్యార్థులే, యువకులే, మనందరిలో కూడా ఒకటి ఉంటుంది యువతలో ఏదో సాధించాలనేటువంటి తపన, తప్పకుండా నేను సాధించాలి, అదేవిధంగా ఇతరుల కంటే మిన్నగా ఉండాలి. మిన్నగా అంటే అది ఆర్థికంగానో లేదా అహంకారంతోనో అధికారంతోనే కాకుండా ఒక రికగ్నైజేషన్ అనేది నాకు సపరేట్గా ఉండాలనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. కానీ దాన్ని రైట్ వేలో మనం ఒలుచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తర్వాత ఉద్యోగానికి వస్తాం. నేను మీ వేదిక ద్వారా నేను ఇంపాక్ట్ అవ్వాలని ప్రత్యేకం కోరుతున్నా. మీరు అవేర్నెస్తో పాటు సమాజంలో మేము మర్చిపోతున్నాం, మీరు మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క యువకుడు ఉద్యోగంలోకి వస్తూనే మొట్టమొదట నేను నిజాయితీగా ఉండాలి, లంచం తీసుకోకూడదు, అవినీతికి దూరంగా ఉందామని ప్రతి ఒక్క యువకుల్లో కూడా ఉంటుంది. ఉన్న తర్వాత ఇది ప్రాక్టికల్గా నేను చూసినటువంటి సందర్భం కూడా, వాడు యువకుడు ఆనెస్ట్గా ఉన్న తర్వాత ఎవరో ఒక స్నేహితుడు వస్తాడు, వచ్చి
ఏదో పని కడితే వీడు ఎట్లా ఆనెస్ట్ ఉన్నాడు వీడు పని చేయడని చెప్పి పక్క సీట్ దగ్గర పోతాడు. ఏం వచ్చావు అని చెప్పి ఆ యువకుడు అడిగితే నేను ఏదో పని మీద వచ్చానులే అని చెప్పి చెప్పకుండా నిర్మోహమాటంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. వీడు అనుకుంటాడు ఏంటి నా దగ్గరికి ఆఫీస్లోకి వచ్చాడు మాట్లాడలేదు కాఫీనో టీనో ఇద్దామంటే పట్టించుకుని పక్క సీట్లో పోయి మాట్లాడానే. తర్వాత ఆఫీసరు సేమ్ డిపార్ట్మెంట్లో ఇద్దరు సమానమైనటువంటి స్థాయిలో ఉన్న ఉద్యోగులు క్లర్కులు కావచ్చు ఆర్ఐలు కావచ్చు రకరకాల వేరే డిపార్ట్మెంట్లో కావచ్చు వచ్చి అక్కడ ఏదైనా అవసరం వస్తే వెంటనే కొంత కరప్ట్ ఉన్నటువంటి ఎంప్లాయీని పిలుస్తాడు బాగా మాట్లాడతాడు తలపేసుకున్న గంట సేపు. ఇతను పోతే కాసేపు ఉండయా మేమేదో మాట్లాడుకోవాలా ఎవడో మంత్రి వస్తున్నాడు రకరకాల ప్రోగ్రాములు మాకున్నాయని చెప్పి చెప్తాడు. ఇతను అనుకుంటాడు ఉన్నతాధికారులు కూడా నాకు ఎందుకు ఎదిగిందని ఇంటికి పోతాడు. ఇంటికి పోయిన తర్వాత భార్య అంటే అందరూ భార్యలు అట్లుండరు కొంతమంది పిల్లలు కానీ బంధువులు కానీ ముందు ఇంట్లో ఉన్నాడు మోటార్ సైకిల్లో తిరుగుతూ ఉండా ఇప్పుడు కారు పెట్టాడు నువ్వు ఇంకా మోటార్ సైకిల్లోనే ఉన్నావు నువ్వు ఎప్పుడు మారుతావు నువ్వు మారు అనేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇంటిలో కానీ బయట కానీ సమాజంలో చూస్తూ పోతూ ఉంటే ఏవైనా ప్రమోషన్స్ వస్తే సీనియారిటీ సీనియారిటీలో కూడా ఏదైనా లొసుగులు ఉంటే అక్కడ కరప్ట్గా ఉండేటువంటి వ్యక్తిని ఇమీడియట్గా పై ఆఫీసర్లు అట్రాక్ట్ చేసి వానికి ప్రమోషన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వాడు అనుకుంటాడు నేను ఆనెస్ట్గా ఎందుకు ఉండాలి అవినీతి నేను ఎందుకు చేయకూడదు ఇంట్లో నాకు గౌరవం లేదు సమాజంలో గౌరవం లేదు అధికారంలో గౌరవం లేదు బయట లేదు అలాంటప్పుడు నేనెందుకు కరప్ట్ కాకూడదు అనేటువంటిది సమాజమే మారుస్తూ ఉంది దానికి మనం అంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను ఒక ఆలోచనతో గతంలో అనుకున్నాం అవే అనేది ఫ్యాక్షన్కి పెట్టినా కూడా దీన్ని కొంత ఆనెస్ట్గా ఉన్నటువంటి ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి అవార్డ్స్ ఇద్దాం అవే ఫ్రమ్ కరప్షన్ అని చెప్పి అది స్టార్ట్ చేసేది మొదలు పెట్టిన తర్వాత కర్ణాటకలో నేను ఇంకోటి కూడా చెప్పాలా ఎవరన్నా నన్ను తిట్టుకున్నా బాధలేదు కానీ నేను వేరియస్ డిపార్ట్మెంట్లో సర్వే చేస్తూ ఉంటాం అది కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాం. ఈ ఫోరం ద్వారా నాగేశ్వర గారు స్టడీ చేస్తే ఎక్కువ మంది ఎస్సీలు బీసీలే ఆనెస్ట్ కనబడుతున్నారు దాంట్లో ఓసీలే కరప్ట్ కనబడుతున్నారంటే నిజంగా అది కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే అగ్రవర్ణాల్లో కొంత ఆర్థికంగా ఉంటారు అనేటువంటి భావన ఉన్నప్పుడు నేను హైదరాబాద్ బెంగళూరులో చూశాను ఒక ఆయన టీడీ పవర్ అని చెప్పి షెడ్యూల్ క్యాస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అతను చాలాసార్లు మేము స్టడీ చేసాం చాలామందితో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇప్పుడు ఆయన ఇంతకుముందు కొప్పల్ ఎస్పీగా ఉన్నాడు చిక్బలాపూర్ ఎస్పీగా ఉన్నాడు ఇప్పుడు సిటీలో సిబిసిఐడిలో పనిచేస్తున్నాడు. అతను వాళ్ళ తండ్రి అతను కలిసి బస్టాండ్లో మూటలు మోసి చదువుకున్నారట. చదువుకున్న తర్వాత ఆ కష్టం తెలిసి నేను లంచం తీసుకోకూడదు అని చెప్పి 10 మందికి పోవడం చాలా ఆనెస్ట్గా ఉన్నాడు దళితుడు. నిజంగా ఆయన పిలిచి మేము చెన్నైలో ఫెలిసిటేట్ చేసినప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి అది బాధ కాదు కానీ ఆనందం చూసాం అంటే సమాజంలో మమ్మల్ని కూడా గౌరవిస్తారా సార్ అని. ఆ విధంగా జీవిత కాలంలో అతను ఇంకా అవినీతి చేయడు. అందుకనే మీ వేదిక ద్వారా ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మనం అలాంటి వ్యక్తుల్ని చేతులిచ్చి నమస్కరించి గౌరవిస్తే తప్పకుండా సమాజంలో అది కూడా మనం మంచి చేసిన వాళ్ళు అవుతామని చెప్పి కూడా సభంగా మనం చేస్తున్నా. మనం మాట్లాడుతుంటాం వాడు అవినీతి పరుడు వీడు అవినీతి పరుడు వాడు దుర్మార్గుడు అని. అవినీతి పరుడు దుర్మార్గుడు నుంచి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మన నోరు మనం పాడు చేసుకునే అవసరం లేదు. మంచి వ్యక్తుల గురించి మనం 10 సార్లు మాట్లాడితే ఆ మంచిని గౌరవిస్తే తప్పకుండా సమాజంలో మంచిని పెంచిన వాళ్ళు మీరవుతారు. ఈ వయస్సు నుంచి కూడా మీరంతా కూడా అలవర్చుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నా. అంతేకాదు మనం చాలామంది నేను ఉద్యోగానికి పోలేదు నేను కూడా సమాజానికి చేయాలి నా చదువుకుంటున్నా అనేటువంటి భావన మీలో ఉంటుంది. మీరు చదువుకుంటున్నారు చదువుతూ సమాజానికి మీరు ఉపయోగపడచ్చు. దానికి ఏ విధంగా అనేటువంటిది అంటే మా దగ్గర డబ్బు లేదు అధికారం లేదు మేమేం చేయాలా రాజకీయ నాయకుడు కదా అనేటువంటిది అధికారము రాజకీయము డబ్బు అనేటువంటిది అంతా కూడా అది సెకండరీ దాన్ని పక్కన పెట్టండి. మనస్సు ఉంటే చాలు చాలా చేయొచ్చు. మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక చదువుకునే కళాశాలలో చాలామంది యువత ఉన్నారు మీరు కొంత ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అనగారిన వర్గాలు ఉంటాయి మీ వేషే దుస్తుల్లో ధరించే ఆభరణాల్లో రకరకాలుగా మీకున్నటువంటి ఆర్థిక ఆధిపత్యాన్ని మీ స్నేహితుల ముందు చాటితే అది మీరు నిజంగా సామాజిక విచ్ఛిన్నతకి దోహదపడిన వ్యక్తిగా అవుతారు. సమాజంలో అనగారిన వర్గాలని హక్కును చేర్చుకోవడానికి ఆ యొక్క అలవాటు కానీ వ్యవహారం కానీ మీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా సభాగమనం చేస్తున్నా. సింపుల్ సిటీని మనం ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. మీలో ఉన్నటువంటి చాలామంది నేను చదువుకున్న రోజుల్లో నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కుమారుడు ఉన్నాడు ఎల్ఆర్జి స్కూల్ ఇక్కడే చదువుతున్నాడు. వాడు చదివే రోజుల్లో 6th క్లాస్ నుంచి అక్కడ కళాశాలలో ఈ పిగ్మీ కలెక్షన్స్ ఏదో చేస్తారు దాని అంటే యూనిసెఫ్ వాళ్ళు ఏదో చేసి 100-200 కలెక్ట్ చేసి చదివిపోయి బయటికి పోయేటప్పుడు ఇస్తారు. నన్ను అడిగేవాడు చిన్నప్పుడు డాడీ నాకు డబ్బు కావాలంటే ఎంత కావాలంటే 5 రూపీస్ కట్టాలా క్లాస్లో అని. నేను 100 ఇచ్చేవాడిని 100 ఎందుకు అనేవాడు తీసుకున్నా.
అట్లే ఒకసారి 50 అడిగితే 500 కట్టమని వాళ్ళు రాన్ 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 కాలక్రమం వచ్చినాక 6th నుంచి 9th వచ్చాడు. 9th వచ్చిన తర్వాత అడిగాడు నాకు డబ్బు కట్టాలా క్లాస్లోనే, ఎంత కట్టాలా అని అడిగితే 100 అడిగాడు. 100 అడిగితే నా 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చాను. ఇన్ని రోజులు ఇది ఇచ్చావు ఇప్పుడు డబ్బు లేదా నీ దగ్గర అని అడిగాడు. అలా కాదు నువ్వు ఇంత కట్టాలని అన్న తర్వాత ఒకటి అడిగాను, నీ క్లాస్లో ఎక్కువ ఎవరు కడతారంటే నేనే కట్టాను, నాదేదో 6,000 7,000 డబ్బు అయింది అన్నాడు. మరి తక్కువ ఎవరు కడుతున్నారంటే చాలామంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎంత తీస్తారంటే 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు ఇట్లా తీసుకొచ్చి కడతారన్న. అంటే తప్పు కదా నువ్వు ఎక్కువ కట్టేది అని చెప్పా. అంటే నువ్వే ఇచ్చావు కదా అని అన్నాడు. నువ్వు ఇవ్వగలవని నీకు తెలియడానికి నేను ఇచ్చాను. ఈ రోజు నుంచి రైట్ కాజ్ కోసం నువ్వు అందరితో పాటు 5 రూపీస్ 10 రూపీసే కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. మనం కూడా మన యొక్క రాబోయే మన వీలైనంత పేర మనుషుల్లో పరివర్తన చేయడానికి ఇలాంటి చిన్న చిన్నవి కూడా దోహదపడతాయి. మీరు చాలామంది ఉంటాం క్లాస్లో ఆర్థికంగా లేనటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ ఆర్థికంగా లేనటువంటి వ్యక్తిని గురించి మనం చాలా అపహాస్యంగా అవహేళనగా ఆ దుస్తులు సరిగా లేకపోతే దాని మీద కామెంట్ చేస్తాం. నిజంగా అది మనసున్నవాడు మానవత ఉన్నవాడు ఎవడు కూడా అది కామెంట్ చేస్తే వానికంటే అజ్ఞాని ఆ వానికంటే అవలక్షణాలున్న వ్యక్తి ఈ సమాజంలో ఎవడు లేడు. వాడు చదువుకొని బయటకు వచ్చినా కూడా సమాజంలో సామాజిక విధ్వంసకర శక్తిగా మారుతాడు తప్ప సామాజిక హితానికి దోహదపడదని చెప్పినటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించి అలాంటి వ్యక్తులకి మీరు స్నేహితులకి దూరంగా ఉంటే కూడా సమాజంలో మంచిదని చెప్పి కూడా అది కూడా మీరు మంచి చేసినట్లవుతుంది మంచిని పోషించినట్లవుతుంది అని చెప్పి కూడా స్వభావంగా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి సామాజిక హితం ఒకటే. మన కళాశాలలో మన క్లాసుల్లో కానీ మీరు ఇంజనీరింగ్ చదవండి ఏమైనా చదవండి చదువుతూ ఉంటే అనేక విషయాల పట్ల మనకు తెలుస్తుంది. ఒక చెట్టు నాటడం, ఆ పరిసరాల్లో పరిశుభ్రత పెంచుకోవడం, రకరకాలుగా ఇవి సమాజానికి ఉపయోగపడమే కాకుండా మీరు చాలామంది నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇంతమంది ఉన్నారు అంబులెన్స్ వస్తే ఎక్కడైనా మీరు పక్కకు తొరుకొని మీ మోటార్ సైకిల్ కానీ ఎవరు కానీ ఎంతమంది సైడ్ ఇస్తారో ఒకసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అట్లయితే మీరు ఒకటే మనం నేర్చుకోవాలా. కర్ణాటకకు పోతే ఒకరోజు కర్ణాటకలో ఒక అంబులెన్స్లో పోతూ ఉంటే ఇది జరిగినటువంటి సంఘటన. అనంతపురం నుంచి ఒక అంబులెన్స్ పోతూ ఉంది, దాంట్లో నాకు కావాల్సిన సహచరుడు ఆరోగ్యం బాగాలేకపోతే సీరియస్గా యాక్సిడెంట్ అవుతే తీసుకుపోతుంటే నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే అంబులెన్స్ హైదరాబాద్లో అరేంజ్ చేసాం పెట్టాం. మనం ఆర్టీ నగర్ ఆ ప్రాంతానికి పోయిన తర్వాత అంబులెన్సు అనంతపురం నుంచి పోతూ ఉంటే మధ్యలో కొన్ని వెహికల్స్ మోటార్ బైక్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి ఒక ఇంటర్మీడియట్ చదువుతుంటుందో పీయూసీ అంటారు అక్కడ, బండి 2-వీలర్ ఆపేసి రాళ్ళు తీసుకొని ఆ మిగిలిన మోటార్ బైక్ అంతా కూడా కొడుతుందంట. మీరు పక్కన తెరవండి, అమ్మాయి పిచ్చుదాం అనుకున్నారు అందరూ వెహికల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. కొంత భయపడి తీసిన తర్వాత ఆ డ్రైవర్ని మీరు వెళ్ళిపోని చెప్తుందంట. నిజంగా అలాంటి అమ్మాయిని చేతులెత్తి ముక్కాల్సిన బాధ్యత మన మీద లేదా? కర్ణాటక కంటే మనం అలాంటి కల్చర్ను కూడా మనం అలవరుచుకోవాలా. నేను అందుకని ఇటీవల అసెంబ్లీలో మాట్లాడా, అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్ ఉంది, స్పీకర్ గారు చెప్పా మాకు చాలామంది మా అనంతపురంలో అంబులెన్స్ వస్తే పక్కకు దువ్వి దానికి త్రోవ్ ఇస్తా ఉండ్రి ఇప్పుడు ఇవ్వటం లేదు, దీనికి కారణం ఏంటి అని అడిగితే రాజకీయ నాయకులు కూడా ఈ సైరన్లు అన్నీ కూడా పెట్టుకొని పోతూ ఉంటే ఈ అంబులెన్స్ కూడా రాజకీయ నాయకులేమో అనుకొని ఇవ్వటం లేదు, ప్రాణాలకు ఇబ్బంది ఉంది. దయచేసి ఒక రూలింగ్ ఇమ్మంటే స్పీకర్ గారు కూడా రూలింగ్ ఇచ్చారు, ఆ విధంగా సైరన్స్ కూడా ఎవరంటే వాళ్ళు పెట్టుకోకూడదని చెప్పి కూడా ఒక స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు. ఈ విధంగా పలు రకాలుగా మనం ప్రయత్నం చేయాలి, ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగాల. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా మనం ఇతరుల పట్ల కొంత ఆలోచిస్తే. నేను చాలామంది చెప్తుంటాను ఇక్కడున్న మార్కెట్ యాడ్ చైర్మన్ కానీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కానీ అందరు కూడా చెప్తుంటాను, ఎవడైనా మన దగ్గరకు వచ్చినప్పుడు అటువైపు మనకు కాసేపు ఉంటే అదే పరిస్థితుల్లో రిజల్ట్ అనేది మనకు ఇమీడియట్గా దొరుకుతుంది అని. అదొక్కటి వచ్చినటువంటి వ్యక్తిని మనమే ఆ స్థాయిలో ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అనేటువంటిది, అది కూడా జీవితంలో మన కొత్త మలుపు తిరగడానికి భవిష్యత్తుని మనం బంగారు భవిష్యత్తుగా మనకు మనం మలుచుకోవడానికి దోహదపడుతుంది. ఇలాంటి అనేక విషయాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండి మీ ఆలోచన సరళిని కూడా సక్రమైన మార్గంలో పెంపొందించుకొని ముందుకు రావండి. నేను ఉన్నత స్థితికి ఎదగాలనేది కాదు, ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతే ఆ స్థితి అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు చిన్న మహిళలు కూడా ఇక్కడ చెప్తున్నా, మదర్ తెరిసా ఒక టీచర్ అనేకమైనటువంటి అవమానాలు గురైంది, మంచి చేసేటప్పుడు చాలా అవమానాలు కూడా వస్తుంది. ఒకప్పుడు ఆమె పెట్టినటువంటి ఆ హోమ్లో టీని కూడా తీసుకొని ఆ మొహం మీద వేసినటువంటి సంఘటన తీసుకొని మళ్ళీ తుడుచుకొని మళ్ళీ అడిగిందంట. మళ్ళీ ఆ టీ అతను వేడి మొహంతో, అంటే నాకు వ్యాపారమే జరగలేదు పొద్దున్న వచ్చావు ఎవరు అడుగు తినేదాను అని చెప్పి విసిరాడు. మళ్ళీ ఆమె తుడుచుకొని అడిగితే వాడు కూడా కషాయ మనిషి కూడా మారిపోయి ఆ రొట్టెలన్నీ ఇచ్చిన తర్వాత
ఆ హోమ్ తీసుకుపోతుంది. అప్పుడు ఆమెను ఎవరు అడిగితే నాకు వాడు వేసినటువంటి ఆ టీలో ఉన్నటువంటి వేడితనం నా మొహం మీద పడినా నాకు నొప్పి కనిపించలేదు. ఆడ ఆకలితో ఉన్నటువంటి ఆ ఆకలందన నాకు వినపడుతూ ఉంటే ఆ నొప్పిని భరించి చేయడానికంటే ఇది పెద్ద నొప్పి కాదు, అందుకని నేను భరించానని. ఈ విధంగా మీరు ఏదైనా మంచి చేయడానికి మీరు ఎన్ని ఇంటర్వ్యూలు పోండి, మీలో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎన్ని పెంచుకున్నా మంచి చేయాలనుకున్నప్పుడు కూడా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళే నువ్వు ఒక మదర్ తెరిసానా లేకపోతే నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి పేరెంట్స్ కూడా చెప్తుంటారు. అలాంటి వేవి కూడా పట్టించుకోకుండా నీ ఏం టార్గెట్ గోల్ నువ్వు మంచి చేస్తున్నానటువంటి దీనికి మీరు ముందుకు సాగాలని చెప్పి మేము కోరుకుంటూ ఇంతకుముందు చెప్పారు నాగేశ్వర గారు ఈ మాట్లాడుతూ మనం ఏమిచ్చామనేటువంటిది నిజంగా ఒకటే. మనము గంటకి మనిషి చనిపోతామేమో మనకు తెలియదు, రేపేమైపోతామో తెలీదు. మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఎక్స్పైర్ డేట్ భగవంతుడు పెట్టింటాడు, అది ఏ రకంగా పోతాం. ఎంతకాలం బతికాం కాదు, బతికిన కాలంలో ఎంత బాగా బతికాము ఎంత మంచిగా బతికాము అనేటువంటిది కూడా మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరిలో కూడా మార్పు రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఈ వేదిక ద్వారా ఇంకా మీ సమయాన్ని కూడా మీ వక్తలు చాలామంది మాట్లాడాలా, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం ఆల్సో. నేనేంటంటే ఈ వక్తలకు ఇక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ వాళ్ళకి చెప్తున్నా, మీరు నేను ఇప్పుడే డిసిషన్ కూడా తీసుకున్నా 12 మాసాలు తీసుకొని ప్రతి నెల ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి. ఈ నిర్వాహకులు కూడా అనంతపురంలో అన్ని కాలేజెస్ కూడా అదేవిధంగా అన్ని ఆఫీసెస్లో ఉన్న ఎంప్లాయీస్కి అది ఇరిగేషనా పోలీసా మున్సిపాలిటీనా అందరిని కూడా నేను వాళ్ళని మొబిలైజ్ చేస్తాం. మీకు అయ్యే వ్యయం కూడా మేమే పెట్టుకుంటాం, మీరు ఎక్కడ కూడా యాప్స్ ద్వారా పెడతాం. ఈ యాప్స్ అనేటువంటిది కూడా సోదరుడు సాయికృష్ణ గారు చెప్పారు. నేను ఆలోచించాను ఎమ్మెల్యేగా గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ ఉంటాయి చేస్తూ పోతూ ఉంటాం, కానీ సమాజంలో చాలామంది రాజకీయాలకు అతీతంగా నేనేదో చేయాలనేటువంటి బిజినెస్ పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరు కూడా ఉన్నారు. నేను యాప్స్ అనేటువంటిది ఒకటి పెడదాం, దాని ద్వారా కొంత సర్వీస్ చేద్దాం అనేటువంటి దీంట్లో పెట్టాం. పెట్టిన తర్వాత ఈ వైజాగ్ వెళ్ళాను. మనం వెళ్ళిన తర్వాత ఒక చిన్న అతను వచ్చాడు, వచ్చి ఏదో ఒక డిజైన్ చూస్తున్నాడు. ఏంటి అని అడిగాను. వస్తే ఇట్లా ఏదో చెన్నై నుంచి ఒక డిజైన్ అడిగారని. ఏంటంటే ఇది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్, దీని మున్సిపల్ కార్పొరేషన్ వైజాగ్కి డబ్బు అవుతా ఉంది, దీని అంతా కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం అని అన్నాడు. నేను ఒకటో అడిగా, ఒకటి నాకు ఇస్తావు అని చెప్పి వాట్సాప్లో తీసుకున్నా. తీసుకొని నేను ఓన్గా డిజైన్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్కి ఇప్పిస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఏదైనా చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి క్లాక్ టవర్ ఉంది. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత క్లాక్ టవర్ మా పార్టీ వస్తే మా పార్టీ లేదా కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్, రకరకాల కమ్యూనిస్ట్ రంగాలు అన్నీ ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా కాకుండా కొంత ఎప్పుడు కూడా డస్ట్ అక్యుమిడేట్ కాకుండా కొంత నీట్గా ఉండాలన్న దీంతో రకరకాలుగా డిజైన్స్ వేపించి అది స్టార్ట్ చేద్దామని మున్సిపల్ ఎంప్లాయీస్ పిలిపించి అడిగాను. అడిగితే అప్పుడు ఇంకా కార్పొరేషన్ ఎన్నికలైనా రిజల్ట్ రాలేదు. 375,000 అవుతుంది సార్ అని చెప్పి చెప్పారు. అంటే ఇంకేమైనా తగ్గిస్తుంది అంటే, లేదు సార్ 470,000 అవుతుంది ఎస్టిమేషను, కాకపోతే మీరు చెప్పారు కాబట్టి కొంత ఏవి లేకుండా 370 తయారు చేద్దామని. వెంటనే అనంతపూర్లో బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, మీరు సమాజానికి ఏదైనా ఉపయోగపడండి, ఆ క్లాక్ టవర్ రెనోవేట్ చేస్తారంటే చేస్తాం సార్ అని. వాళ్ళు 100,000 రూపాయల్లో అదంతా కూడా కంప్లీట్ చేశారు. 375,000 మున్సిపాలిటీకి ఇస్తే 275,000 ప్రజల సొమ్ము దుర్వినియోగమవుతుంది, డబ్బు సేవ్ అయింది. ఈరోజు కూడా అలా బాగా చూడడానికి అందంగా పలు రకాలుగా ఆ క్లాక్ టవర్ను కూడా రెనోవేట్ చేసుకోగలేము. అందుకని ఆ రోజు ఆ వైజాగ్లో కూడా ఆలోచించి ప్రజల ఏదైనా సొమ్ము దుర్వినియోగం కాకూడదని చెప్పి ఆలోచించిన తర్వాత ఈ ఫ్లైఓవర్స్ మీద అందరిని కూడా పిలిపించి పెయింట్స్ ఇవ్వండి, మీరు పెయింటర్ని కూడా మోటివేట్ చేసి చేస్తున్నాం, ఇవన్నీ కూడా కొంత ఎడ్యుకేటివ్గా ఉంటుందని. అక్కడ పోయినప్పుడు కొంత పరిసరాలు కొంత పరిశుభ్రంగా ఉండాలా, చెట్లు చూసినప్పుడన్నా మైండ్లో కొంత ఇంజెక్ట్ అవుతుందని దీంతోనే ఇవన్నీ కూడా పెడతాం. ఇది ఒకటే కాదు, మొన్న అనంతపురానికి కూడా దాతలు చాలామంది ఉన్నారు సమాజంలో. ఒక ఆమె కోట్ రోడ్లో ఉంది, భర్త చనిపోయాడు. ఎవరితో చెప్పిందంటే ఎమ్మెల్యే గారికి నేను ఒక 25 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలనుకున్నా, ఏదైనా మంచి కార్యక్రమం ఉపయోగపడుతున్నాను. ఆమె ఇంటికి పోయాను, పోతే అడిగాను. అడిగితే సార్ మీరు ఎమ్మెటికన్నా పెట్టానంటే హాస్పిటల్ ఏదైనా కడతానంటే సరే అట్లే పెట్టుకోబో ఇంకో రోజు నేను చెప్తానన్న. తర్వాత మొన్న అంబులెన్స్కు 10 లక్షల రూపాయలు వేరే వాళ్ళు డొనేట్ చేశారు. ఇప్పుడు అంబులెన్స్ అంటే దాన్ని ఏం చేస్తున్నామంటే మొబైల్ క్లినిక్ పెట్టి అన్ని మురికివాడలు ఆసుపత్రులకి ఆరోగ్యం ఉన్నాడు హాస్పిటల్కి పోతే అనారోగ్యంతో బయటకు వస్తున్నాం మనము. ఆ ఆసుపత్రి దుస్థితి అధ్వానంగా తయారైంది. దానికి చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడి దాన్ని ఏం చేయాలని చెప్పి చెప్తే డాక్టర్లు యూనియన్లు నర్సులు యూనియన్లు ఇంకా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సరే అదొక వాళ్ళ పాపాన వాళ్ళు పోనీ దాని కాలం నిర్ణయిస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా కొంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవడానికి మా వంటి వ్యక్తుల నుంచి రికమెండేషన్స్ కూడా తీసుకొని ముందుకు పోతున్నాం. కానీ దానికోసం వెయిట్ చేసే బదులు ఎందుకని చెప్పి వెంటనే రేపు కానీ ఎల్లుండి పొద్దున కానీ అన్ని స్లమ్స్లో కూడా ఈ ఫార్మాసిటికల్ కంపెనీని మెడికల్ అప్పటిని పిలిపిస్తే డొనేట్ చేయమంటే మెడిసిన్స్ ఇస్తున్నారు, డాక్టర్స్ని పెట్టి అక్కడే పోయి ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు కూడా పేద వాళ్ళ గుడిసెల్లో అది ప్లాన్ చేసాం. కారణం ఏంటి ఎందుకు చెప్తున్నానంటే
దాతలు చాలా మంది ఉన్నారు. మనం చేసేటువంటి కార్యక్రమం మీద నమ్మకం వస్తే వాలంటీర్గా ముందుకు వస్తారు. మంచిని మించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారని చెప్పి తెలియడానికే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇక మీరు ఎక్కడైతే ఏదైతే పెడుతున్నారో, నేను ముఖ్యమంత్రి గారు వస్తే 200 కోట్లతో సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా ఇక్కడ కట్టబోతున్నాం. మీకు డబుల్ రోడ్ కూడా వస్తుంది జేఎన్టీకి, ఇక్కడ వరకు కూడా ఆ డబుల్ రోడ్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పి చెబుతూ పలు రకాలుగా అభివృద్ధి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ సమాజంలో ఉన్నటువంటి మంచిని వెలికి తీసి మంచి అనేది చెడు పైపుకు దారి తీయకుండా చూడాల్సిన బాధ్యత మీ యువతలో ఉంది. ఇలాంటి వేదికల బాధ్యత ఉంది, దానికి ఒక సాధనంగా నేను ఉపయోగపడతానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినట్టుగా అన్ని విషయాలను మేము ఈ ఇంపాక్ట్ క్లాస్లో ఆల్ టాపిక్స్ ఉంటాయి సార్. ఇంటిగ్రిటీ విషయంలో జేడీ లక్ష్మీనారాయణ గారు, రమణాచారి గారు, శ్రీధర్ బాబు గారు, ఐఏఎస్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి గారు మాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఎప్పుడప్పుడు క్లాసులు తీసుకుంటూ ఉంటారు. మీరు చెప్పిన సూచనలు మేము 100% ఫాలో చేస్తాము. యాక్చువల్గా మై డియర్ ఫ్రెండ్స్, ఎమ్మెల్యే గారి స్పీచ్ని స్పీచ్గా తీసుకోకుండా దయచేసి అది ఒక క్లాస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బికాస్ హీ హాస్ గివెన్ సో మచ్ వాల్యూడ్ పాయింట్స్, సో మచ్ వాల్యూడ్ పాయింట్స్.